సంబంధించినటువంటి ఇంటర్ విద్యార్థి మైనర్ బాలిక మృతికి సంబంధించినటువంటి కేసు. అయితే ఆ మృతికి సంబంధించి ఇప్పటికే తల్లిదండ్రులు పలు అనుమానాలు ఉన్నాయని వ్యక్తం చేయడంతో లోతైన దర్యాప్తు కోసం చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేయడంతో పాటు ఆ కలెక్టివ్ మొత్తం శాంపిల్స్ని కూడా ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కోసం పంపించడం జరిగింది. ప్రస్తుతం ఆ రిపోర్ట్స్ ఎస్పీ గారి చేతిలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి ఉన్నారు. సార్, రిపోర్ట్స్లో ఏం కీలకమైనటువంటి ఆధారాలు లభించాయి? ఇది ఈ మృతికి సంబంధించి ఆత్మహత్య హత్య అనేది తేలడం జరిగింది. నమస్కారం అండి. మనకి ఈ 17వ తారీఖు రోజు సాయంత్రం ఏదైతే సెప్టెంబర్ ఈ అమ్మాయి ఇంటర్ విద్యార్థిని మనకి మిస్సింగ్ కంప్లైంట్ వచ్చడం జరిగింది. సో దానిపైన దర్యాప్తు చేయడం జరిగింది. సో దాంట్లో చాలా అనుమానాలు చాలామందికి ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ ముఖ్యంగా మనకి బాడీ ట్రేస్ అయిన తర్వాత వచ్చేసి అమ్మాయిని నలుగురు యువకులు వాళ్ళు మర్డర్ చేసి రేప్ చేసి మర్డర్ చేసి బావిలో పడేసారు, అతనికి కిరాతకంగా చంపారు అని చెప్పేసి ఒక సస్పిషన్ ఇవ్వడం జరిగింది. సో దానిపైన లోతుగా దర్యాప్తు చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా వచ్చేసి ఫస్ట్ అసలుకి ఇది డెత్ ఎలా జరిగింది అనే దానిపైన ఫోకస్ చేయడం జరిగింది. దాంట్లో మనము ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది, అట్లాగే పోస్ట్ మార్టం ఫైనల్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. సో క్లియర్లీ ఒపీనియన్ వచ్చేసి యాంటీమార్టం డ్రౌనింగ్, అంటే బావిలో బ్రతకుండగానే పడి చనిపోవడం వలన మరణం సంభవించింది అనేది నిర్ధారణకు రావడం జరిగింది. అట్లాగే నో ఇండికేషన్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్, ఈ సెక్షువల్ అసాల్ట్ సంబంధించి ఎటువంటి ఆనవాలు కూడా లేవు, సిమెన్ శాంపిల్స్ లేవు, అట్లాగే ఒంటిపైన కూడా ఇతర ఎటువంటి ఇండికేషన్స్ లేవని చెప్పేసి క్లియర్లీ ఇవ్వడం జరిగింది. ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ని మళ్ళీ మేము కర్నూలు మెడికల్ కాలేజ్ హెచ్ఓడీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ గారు రాసాము, అక్కడ నుంచి కూడా రిప్లై తీసుకురావడం జరిగింది. ఈ ఇండికేషన్స్ అన్ని కూడా మీరు ఒపీనియన్ ఇవ్వండి అన్నట్టుగా. సో వారు కూడా సేమ్ ఒపీనియన్ ఇచ్చారు, దీస్ ఆల్ ఇండికేట్ సూయిసైడల్ డ్రౌనింగ్ లాగా ఉంది, దీంట్లో ఎక్కడ కూడా ఇతరత్ర ఫౌల్ ప్లేకి అవకాశం లేదని చెప్పి వారు కూడా నిర్ధారణ చేయడం జరిగింది. సార్, ఆర్టీవీ కూడా కొంతమంది ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడడం జరిగింది. ఇటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రాలో కావచ్చు, వాళ్ళు చెప్తున్నది 3 డేస్ కనుక బాడీ లోపల ఉంటే సిమెన్ శాంపిల్స్ కూడా లభించేటువంటి అవకాశాలు చాలా తక్కువ, 99% ఉండడం తక్కువ అని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఆ రకంగా ఫారెన్సిక్ వాళ్ళు లభించిందా లభించట్లేదు అంటే వెళ్ళిపోయిండొచ్చు కదా సార్ ఆధారాలు, ఆ రకంగా మీరేమైనా అడగడం జరిగింది. ట్రూ, మీరు చెప్పినట్టుగా మనకి ఈ వెజనల్ స్వాబ్స్లో సిమెన్ శాంపిల్ ఉండే అవకాశం చాలా తక్కువగానే ఉంది, బట్ అందుకే అంటుంది. దాంతోపాటుగా బాడీ పైన ఇతరత్ర ఇంజురీ మార్క్స్ కూడా మనం జనరల్గా చూస్తాము. సో వాటన్నిటి ఆధారంగానే మనం సెక్షువల్ అసాల్ట్ జరిగిందా లేదని ఒక నిర్ధారణకు వస్తాము. సో దీంట్లో ముఖ్యంగా రెండో విషయం చెప్పినట్టుగా ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టు నలుగురు కుర్రవాళ్ళు ఆ రోజు ఎక్కడున్నారు. సో దాన్ని బట్టి మనం ఒక కంక్లూజన్ రావచ్చు. సాయంత్రము 5:30కి ఇంట్లో గొడవ జరిగిన తర్వాత అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని ఎవరు ఎత్తుకెళ్ళాలి ఫస్ట్ థింగ్, ఎందుకంటే చాలా అపచారం ఏం జరుగుతుందంటే నలుగురు కుర్రోళ్ళు అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి చేశారని చెప్పేసి. ఇంట్లో నుంచి సాయంత్రం 5:30 గొడవ జరిగిన తర్వాత అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత కనపడలేదు. 1 గంటన్నర తర్వాత ఊళ్ళో అందరు కలిసి వెతకడం మొదలుపెట్టారు. ఈ టైంలో మనము 17వ తారీఖు సాయంత్రం మధ్యాహ్నం నుంచి 20వ తారీఖు సాయంత్రం వరకు ఎక్కడైతే మన బాడీ ట్రేస్ అయిందో అప్పటి వరకు 4 యువకుల యొక్క మనం మొత్తం కాల్ డీటెయిల్స్, వాళ్ళ లొకేషన్స్, టవర్ లొకేషన్స్, దాంతోపాటు ఫిజికల్ లొకేషన్, వీరు ఎవరితో ఉన్నారు, వారి యొక్క టవర్ లొకేషన్, వాళ్ళు వీళ్ళని చూసిన వేరే వ్యక్తులు ఉంటారు కదా, ఇంకో ఇతరత్ర వ్యక్తులు కూడా, ప్లస్ సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ కలెక్ట్ చేసి ఆ 4 డేస్ వీళ్ళెవరు కూడా ఆ అమ్మాయిని కలవలేదు, ఆ పరిసర ప్రాంతాల్లో కూడా లేరు అని. నెంబర్ 2, వీళ్ళ మదర్ ఎప్పుడైతే ఈ అమ్మాయి కనపడకుండా జరిగిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రము పాల డైరీలో ఇక్కడ పనిచేస్తుంది, మిల్క్ డైరీలో, ఆ రోజు డ్యూటీకి లేట్గా వెళ్తుంది. ఆ పక్కన గూడ పక్కనే మిల్క్ డైరీ ఉంటుంది, అక్కడ సూపర్వైజర్ ఈ అమ్మాయిని పిలుస్తారు, వీళ్ళ మదర్ని పిలిచేసి ఎందుకు డ్యూటీలోకి రావట్లేదంటే ఇవి చెప్తుంది ఇట్లా ఇంట్లో గలట జరిగిన తర్వాత అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పి. ఆవిడ ఆ విషయం చెప్తున్నప్పుడు కూడా ఇందులో ఆవిడ ప్రధాన ముద్దాయిగా ఎవరైతే పేర్కొంటుందో అతడు ఆ రోజు సాయంత్రం నుంచి అదే పాల డైరీలో డ్యూటీలోనే ఉన్నాడు, సీసీటీవీ ఫుటేజ్ ఉంది, మనకి బయోమెట్రిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. సో ఆ మదర్ కూడా చూసింది ఆ టయానికి అతడు లోపల ఉన్న విషయం కూడా. సో ఆ విషయాన్ని మిగతా వాళ్ళందరూ తోటి కార్మికులు కూడా నిర్ధారిస్తున్నారు. సో ఈ 4 కుర్రోళ్ళు ఆ టయానికి అసలు అక్కడ ఎవరూ లేరు, ఈ అమ్మాయితో పాటు అనేది ఎస్టాబ్లిష్డ్ మీరు అన్నట్టుగా ఏదైతే మనకి ఈ మెయిన్ రేప్ యాంగిల్ అని చెప్తున్నారు. అండ్ ఈ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ పీలింగ్ ఆఫ్ స్కిన్ కానీ అట్లాగే జుట్టు రాలిపోవడం కానీ దీనిపైన కూడా ఒక పెద్ద దుమారం చెలరేగింది. అమ్మాయి గుండు కొట్టించి పడేసినారు, కళ్ళు బీకేసినారు అని చెప్పేసి దానిపైన కూడా క్లియర్గా మనకి ఫొటోస్తో పాటు ఎవిడెన్స్ కూడా దాంట్లో రాశారు వాళ్ళు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, అట్లాగే పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా పీలింగ్ ఆఫ్ హెయిర్, షేవింగ్ కాదు పీలింగ్ ఆఫ్ హెయిర్ అంటే రాలిపోయింది. ఎందుకంటే ఒక 3-4 రోజుల తర్వాత డికంపోజిషన్ మొదలైపోయింది మనకి. ఇన్ఫ్యాక్ట్ బాడీ పిఎం టేబుల్పై వచ్చేసరికి కూడా డాక్టర్ గారు ప్రాథమికంగా ఒక రిపోర్ట్ రాస్తారు ఎట్లా ఉంది ఒక బాడీ యొక్క స్టేటస్ని. అప్పటికే మ్యాగట్స్ అంటే క్రిములు కీటకాలు వచ్చేసినాయి, డీకంపోజిషన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి రాసేసింది ఆవిడ. సో దాంట్లో భాగంగానే గోర్లు ఊడిపోవడం కానీ అట్లాగే నాలుక బయటికి రావడం కూడా పార్ట్ ఆఫ్ డ్రౌనింగ్లో భాగంగానే వస్తుంది, అంటే యాంటీమార్టం డ్రౌనింగ్, బతకుండగానే చనిపోవడం, వాటర్లో పడి చనిపోవడం వలన ఈ నాలుక కూడా బయటికి పొట్టుడు అవుతుంది. అది కూడా మనకి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ నుంచి, ఈ మన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి కాకుండా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ అయితే హెచ్ఓడీ వారి నుంచి కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఫోరెన్సిక్ మనకి ఎక్స్పర్ట్స్ అయిన టెక్స్ట్ బుక్స్, అథెంటిక్ బుక్స్, దాని నుంచి కూడా ఎవిడెన్స్ డ్రా చేసాం. అన్నింటిని ఆధారంగానే మనం ఈ కంక్లూజన్ వచ్చాము దట్ ఎవరైతే ఈ రేప్ చేసి మర్డర్ చేశారనే యాంగిల్ అయితే ఆల్మోస్ రూల్ అవుట్ చేసేసినట్టే. ఇప్పుడు రెండో విషయం వచ్చేసి
మనకి ఆ రోజు సాయంత్రం ఏం జరిగింది, ఇంట్లో ఎందుకు వాళ్ళ మదర్తో గొడవ పడ్డారు, ఎందుకు ఆ ఇంట్లోంచి బయటకు వచ్చిందనే విషయం పైన మనం ఇంకా నిర్ధారణ చేయాల్సింది. సార్ తల్లి అయితే మొత్తం ఒకటే చెప్తుంది సార్, పోలీసులు తన బిడ్డ యొక్క బట్టలను కూడా చేంజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది, తన లెగ్గిన్ లేదు, మొదటి నుంచి తల్లి చెప్తున్నది, ఇది ఎవరు చెప్పడం కూడా కాదు. ప్లస్ వైట్ లెగ్గిన్తో ఇంటి నుంచి వెళ్ళింది, వేరే లెగ్గిన్ను పోలీసులు యాడ్ చేశారని ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మీకు ఫొటోస్ కూడా చూపిస్తాము, ఇందాక మీకు ఏ ఫొటోస్ ఉండాలి దాంట్లో కూడా పోస్ట్ మార్టం టేబుల్ పైన మీకు క్లియర్లీ చూపిస్తున్నాము. వాళ్ళ కళ్ళ ముందే బాడీని బయటకు తీసాము, పోస్ట్ మార్టం టేబుల్ పైన పెట్టినటువంటి బాడీ పింక్ కలర్ చుడిదార్, అట్లాగే ఒక బ్లూ కలర్ లోవర్. సో అది పంచనామా రిపోర్ట్లో కూడా వాళ్ళ తల్లిదండ్రులు సంతకం పెట్టిన పంచనామా రిపోర్ట్, అది కూడా దాంట్లో క్లియర్లీ స్పష్టంగా రాస్తుంది రెండు దుస్తులు ఉన్నాయి పైన కింద అని చెప్పేసి. సో అది కూడా మళ్ళీ రికవర్ చేసిన తర్వాత మనం ఆ అమ్మాయి సైజుకి తగినట్టుగా మనం మెజర్ చేసుకుని చూసినాము. ఆ మిడ్డీ లాగా ఉంది, ఆ మిడ్డీ యొక్క లెంగ్త్, ఆ అమ్మాయి బాడీ యొక్క లెంగ్త్ అది మెజర్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ సరిపోయింది. సో అది కూడా ఫొటోస్ మీకు చూపిస్తాము. సో ఈ ఎటువంటి లోదుస్తులు కింద ఏం వేసుకోకుండా పోయిందనేది పూర్తిగా అవాస్తవం అది, ఎందుకంటే ఆ అమ్మాయి ఒక బ్లూ కలర్ లోవర్ వేసుకుంది మిడిలాగా, అట్లాగే పైన ఒక కుర్తా వేసుకుని బయటకు వెళ్ళడం జరిగింది. సో అది అయితే మాత్రం థరోలీ ఎస్టాబ్లిష్, మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. పిఎం చేసినటువంటి ఎవరైతే ఉంటారో ఆ తోటి అతన్ని కూడా మనం విచారించాం, అతను కూడా అదే చెప్తున్నాడు. ఆ పిఎం టేబుల్ పైన ఫొటోస్ ఉన్నాయి, ప్లస్ వాళ్ళ తల్లిదండ్రులు స్వయంగా సంతకం పెట్టి ఇచ్చిన శవ పంచనామా రిపోర్ట్లో కూడా అదే రాస్తుందండి. ప్రధానంగా ఇంకొకటి, తనకి ఈత వచ్చినటువంటి పాప ఏ విధంగా ఈ బావిలో శవం అయితే వెళ్తుంది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి. ఇందులో రెండు విషయాలండి, బావిని నేను కూడా వెళ్ళి చూశాను, వేరే ఎక్స్పర్ట్స్ పిలిపించాం దాంట్లో కూడా. 25 అడుగుల లోతు బావి అది, మనకి మొత్తం పూర్తిగా పాడుబడిపోయిన బావి, దాంట్లోకి మామూలుగా దిగడమే కష్టం. సో అలాంటి దూకిన తర్వాత స్టెప్స్ లేవు, పైకి వచ్చేదానికి ఆస్కారమే లేదు. పడిపోయిన తర్వాత ఎంత ఈత వచ్చిన వాళ్ళైనా కూడా దాంట్లో బతికి పైకి ఎక్కి రావడం అనేది అది కూడా 16 ఏళ్ళ అమ్మాయి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సెకండ్ థింగ్, వీళ్ళు ఈత నేర్పించారు అని చెప్పినటువంటి ఏదైతే ఉందో ఆ ప్లేస్ కూడా వెళ్ళి చూసినాం ఎక్కడ ఈత నేర్చుకుందని చెప్పేసి. చూస్తే వాళ్ళు పొలానికి వెళ్తుంటే దారిలో ఒక చిన్న తొట్టిలాగా ఉంటుంది ఒకటి, అక్కడ చిన్న ఆల్మోస్ట్ 4 ఫీట్ కూడా లేదు ఆ వాటర్ డెప్త్. సో దాంట్లో స్విమ్మింగ్ నేర్చుకుంది అంటున్నారు. సో ఇక్కడ నేర్చుకున్న స్విమ్మింగ్ వెళ్ళేసి దాంట్లో ఒక 2-3 రోజులు కంటిన్యూస్గా ఈత కొట్టుకుంటూ మనిషి బతకగలడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అండ్ దీంట్లో ఎందుకు చెప్తున్నా ఈత కొడితే బయటకు వస్తుంది అనేటువంటి యాంగిల్ ఎందుకు వస్తుంది అంటే చంపేసి పడేశారు, లేకపోతే మా అమ్మ ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చేది అనేది దీంట్లో అభియోగం అంతే కదా. క్లియర్లీ రిపోర్ట్స్ చెప్తున్నాయి మనకి బతుకుండగానే వాటర్లో పడిపోయింది అని చెప్పేసి. అది కూడా ఎలా చెప్తున్నారు, ఇప్పుడు మనం మామూలుగా డయాటమ్స్ అంటాం అంటే లంగ్స్లో వాటర్ తీస్తారు బయటికి, తీసిన తర్వాత మనకి సీన్లో ఉన్నటువంటి వాటర్తో చెక్ చేస్తారు. చేసినప్పుడు 2 వాటర్ శాంపిల్స్ సేమ్ ఉంటే ఆ వాటర్ మింగడం వలన బాడీలోకి వెళ్ళిపోయిన వాటర్ వలన ఊపిరి ఆగిపోయి చనిపోవడం జరుగుతుంది. సో అదే రిపోర్ట్లో కూడా స్పష్టంగా రాశారు వాళ్ళు, డయాటమ్స్ మ్యాచ్ అయ్యాయి, అదే సేమ్ లొకాలిటీలో బాడీ పడిపోవడం జరిగింది, ఇది యాంటీమార్టం డ్రౌనింగ్, దీంట్లో ఎటువంటి ఫౌల్ ప్లే లేదు. సార్ ఇన్ని నిర్దిష్టమైనటువంటి ఆధారాలు, పక్క ఆధారాలని మీరు పోలీస్ యంత్రాంగము తల్లిదండ్రులు కూడా చూపించడం జరిగింది, అయినప్పటికీ వాళ్ళు సాటిస్ఫై కాకుండా మేము ఇంకా థర్డ్ పార్టీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హైకోర్టుకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీని కోరుతామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి కూడా బిఆర్ ఓపెన్ అండి, అది ఎనీ ఏజెన్సీ కెన్ కమ్ అండ్ చెక్, అందుకే మేము కూడా వెరీ ప్రొఫెషనల్గా వెరీ స్ట్రిక్ట్గా ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఎటువంటి ప్రెషర్ లేకుండా ఒక 2 డిఫరెంట్ టీమ్స్ పెట్టడం జరిగింది. ఒక టీం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే ఇన్వెస్టిగేట్ చేసిందని మళ్ళీ క్రాస్ వెరిఫై చేయడానికి ఇంకొక దిశా నుంచి ఇంకొక టీం పెట్టాము. సో ఎక్కడ కూడా ఎనీ ఏజెన్సీ కెన్ కమ్ అండ్ చెక్, దీంట్లో ఎటువంటి లూప్ హోల్ కూడా వేర్ ఆల్సో ఓపెన్. ఇంకా అసలు ఈ లూప్ హోల్స్ కాదు, ఇంకా ఏదైనా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు, ఈ 4 కాదు ఇంకా వేరే వారు ఇన్వాల్వ్ అయ్యవచ్చు అని చెప్తున్నారు, అది కూడా తీసుకురామని చెప్తున్నాం, డీటెయిల్స్ ఏమని చెప్తున్నాము. సో దాంట్లో ఏమొచ్చినా కూడా వీఆర్ మోర్ దెన్ విలింగ్ టు కీప్ అవర్ సెల్ఫ్ ఓపెన్ ఫర్ స్క్రూటనీ. సో ప్రజెంట్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ అన్ని ఇది ఆత్మహత్యను నిర్ధారించినటువంటి నేపథ్యంలోనే ఆత్మహత్యకు దారితీసినటువంటి సంఘటనలు కావచ్చు, ప్రేరేపించినటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళపైన ఏమైనా కూడా యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా సార్? ఖచ్చితంగా అండి, ఇది మనకి ఇన్ని రోజులు మొత్తం అంతా కూడా ఫోకస్ అలా వచ్చేసి ఇది రేప్ అండ్ మర్డర్ అనేటువంటి ఒక ఫోకస్ పైన నడిచింది. మెయిన్ మనకి ఉన్నటువంటి ఇతరత్ర అనుమానాలు ఏవైతే ముందు అవి తొలగించడానికి ప్రయత్నం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఫోకస్ అసలుకి ఆ పూట ఏం జరిగింది, ఎందుకు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది, బికాస్ అమ్మాయి ఈ ఇద్దరు వ్యక్తులతో కొద్ది ఆడ్ అవర్స్లో మాట్లాడడం, నైట్ 12 o'clock ఓలీ మార్నింగ్ 2 o'clock వాళ్ళ నాన్నగారి ఫోన్ నుంచి మాట్లాడడం జరిగింది. దీనిపైన ఇంట్లో వాళ్ళు కౌన్సిలింగ్ చేశారు, ప్లస్ దానికి సంబంధించి ఆ రోజు సాయంత్రం గొడవ జరిగిందా లేకపోతే ఇంకేదైనా విషయంపైన గొడవ జరిగిందా అని కొద్దిగా వాళ్ళ పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేయాలి, ఎందుకంటే మీరు అన్నట్టు వాళ్ళు ఇంకా కూడా కొంచెం ఆ షాక్లో ఉన్నారు. సో ఇట్ టేక్ టైం, బట్ ఖచ్చితంగా ఈ ఆత్మహత్యకి ఎవరైనా ప్రేరేపితులు అయినట్టు ఖచ్చితంగా వారిపైన కూడా యాక్షన్ ఉంటుంది, వాళ్ళు చట్టానికి డెఫినెట్లీ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద ఇంకా భవ్యశ్రీ కేసును అయితే క్లోజ్ చేయలేదు సార్? నో, వీ హ్యావ్ నాట్ క్లోజ్ ద కేస్ కంప్లీట్లీ అండి. ఈ ఏదైతే మనకి సూసైడల్ డ్రౌనింగ్ ఉందో దానిపైన మీకు ఫోకస్ చేస్తున్నాము, ఎందుకు ఈ సూసైడ్కి తను మోటివేట్ అయి ఉంటుందనే దానిపైన ఫోకస్ చేస్తున్నాము. రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తానికి సంచలనం రేపినటువంటి ఈ ఇంటర్ విద్యార్థి మైనర్ బాలిక కేసుకు సంబంధించి పక్క ఆధారాలన్నీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్లో క్లియర్గా ఆత్మహత్యగా
పేర్కొనడం జరిగింది. ఇదే ఆధారాలను తల్లిదండ్రులకు చూపించినప్పటికీ వాళ్ళు ఒప్పుకునే స్థితిలో లేరు. అయితే వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పటికీ ఏ సంస్థ మమ్మల్ని కోరినప్పటికీ కూడా మా దగ్గర ఉన్నటువంటి ట్రూ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా సేకరించినటువంటి రిపోర్ట్స్ను సబ్మిట్ చేయడానికి ఎల్లప్పుడూ పోలీస్ శాఖ సిద్ధంగానే ఉంటుంది. ఒక మైనర్ బాలికకు సంబంధించి ఇంత సంచలనం రేపినటువంటి కేసులో పోలీసులు ఎక్కడా కూడా రాజకీయ పరంగా ఒత్తిడికి దేనికి తలగకుండా చాలా క్లియర్గా ఇటు ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగింది. ఇన్వెస్టిగేషన్ ఇక్కడతో కూడా ముగిసిపోయేటువంటి పరిస్థితి కాదు. ఆత్మహత్యకు సంబంధించి దారితీసినటువంటి కారణాలు కావచ్చు, ప్రేరేపణకు గురి చేసినటువంటి వ్యక్తులపైన కూడా చర్యలు తీసుకునేంత వరకు కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పి కూడా చిత్తూరు ఎస్పీ ప్రశాంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ చిత్తూరు. మన జిల్లాలో ఈ పెనుమూరులో